பேர் ஆவண ஜோதி. டிகேடபிள்யூ దొడ్ల కౌశల్యమ కళాశాల మహిళా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షురాలుగా నన్ను అందరూ కలిసి ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి 21వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు దొడ్ల కౌశల్యమ్మ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. దాన్ని ప్రతిష్ఠించేదానికి సన్నాహాలు చేసి ఉన్నాము. దాని ఇనాగరేషన్ కొరకు అందరు పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటూ 21వ తేదీ 10 గంటలకి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దాంట్లో ఎవరైనా పాల్గొనదలిచిన వారు వచ్చి అందరూ అక్కడ పాల్గొనవచ్చును, నేరుగా పాల్గొనవచ్చును. తర్వాత బోయిన కార్యక్రమంగా ఇవన్నీ కూడా ఉన్నవి. అందరూ వచ్చి ఆనందంగా మా పూర్వ విద్యార్థులు అందరూ ఒకరికొకరు కలుసుకొని ఆనందం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కుసుమ కుమారి, డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థిని మరియు అధ్యాపకురాలుగా పనిచేశాను. మా కళాశాల దాత దొడ్ల కౌశల్యమ్మ గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట వచ్చిన నెల 21వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరికీ పత్రికాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. కావున తప్పనిసరిగా 21 మార్చి 21 ఆదివారం ఉదయం 10 గంటలకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ చదువు చెప్పిన అధ్యాపకులు, మహిళా సాధికారతకు మా అందరికీ ఉపయోగపడిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఎక్కడ ఉన్న పత్రిక ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. తప్పనిసరిగా హాజరయ్యి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. దాదాపుగా కమిటీ, పూర్వ విద్యార్థుల కమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాశాల అభివృద్ధిలో మా వంతుగా మేము సేవలు చేస్తున్నాము. అలాగే అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఈ సమావేశానికి హాజరయ్యి మరిన్ని కార్యక్రమాలని విజయవంతం చేయడానికి మేము తీర్మానం తీసుకోబోతున్నాము.